పొంగులేసి శ్రీనివాస్ రెడ్డి గారికి వారు పార్టీలో చేర్చున్నందుకు ఆదర స్వాగతం, కాంగ్రెస్ కుటుంబానికి స్వాగతం. వారిని పెద్దలు రాహుల్ గాంధీ గారు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇవాళ వారితో చేరుతా ఉన్న జడ్పీ చైర్మన్ భద్రాది కొత్తగూడెం జిల్లా కోరం కనకయ్య గారు, రండి రానియండి రానియండి, కరెక్ట్ కన్నయ్య గారు త్వరగా వచ్చేసేయండి. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, మువ్వా విజయబాబు గారు, మాజీ ఎమ్మెల్సీ మా నిజామాబాద్ వాస్తవ్యులు నర్సారెడ్డి గారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, పిడమర్తి రవి గారు, పద్మావతి రవి గారు, బొర్ర రాజశేఖర్ గారు, తల్లూరి బ్రహ్మయ్య గారు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి గారు, డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, కోడూరి సుధాకర్ గారు, ఊగంటి గోపాలరావు గారు, బానోత్ విజయబాయ్ గారు, జారి ఆదినారాయణ గారు, డాక్టర్ కోట రాంబాబు గారు, సుగతాని జైపాల్ గారు, తోట సుజాతరాణి గారు, డాక్టర్ రాజా రమేష్ గారు, కొత్త మనోహర్ రెడ్డి గారు, మనుబోయిన రాఘవ రఘునంద యాదవ్ గారు, ఝాన్సీ రెడ్డి గారు, నరేష్ రెడ్డి గారు, వీరితోటి మాజీ ఐఏఎస్ అధికారి డివి రావు గారు కూడా ఇవాళ పార్టీలో చేరుతున్నారు. అట్లాగే పాపిరెడ్డి గారు, ఎక్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ అయిన పాపిరెడ్డి గారు కూడా పార్టీలు చేరుతూ ఉన్నారు ఇవాళ. వీరే కాకుండా సమయానుకూలంతో వందలాది మంది ప్రజాసేవలో వివిధ స్థాయిలో ఎలక్షన్లో కాంటెస్ట్ చేసిన వాళ్ళు, లోకల్ బాడీలు ఎన్నికైన వాళ్ళు ఎంతోమంది వాళ్ళు చేరుతూ ఉన్నారు ఇవాళ. వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలుకుతూ, తెలంగాణలో నెలకొన్న చీకటి రోజులు తొలగించడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన చేయి చేయి కలుపుతూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతానికి ఎన్నికై పార్లమెంట్ సభ్యురాలుగా మంత్రివర్యురాలుగా ఎన్నో సేవలు అందించిన గౌరవనీయులు రేణుకా చౌదరి గారు కూడా ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి తీసుకురావడం జరిగినది. వారితోటి జిల్లా యంత్రాంగానికి కాంగ్రెస్ నాయకత్వానికి కూడా ఆదర స్వాగతనీయం పలుకుతూ ఉన్నాం. దండలేసుకున్న వాళ్ళు వెనకాలకి వెళ్ళి కూర్చోవాలని మనవి. మిత్రులారా, దండలు వేసుకున్న వాళ్ళు వెనక్కి వచ్చేయండి.